అక్కా, మళ్ళీ వచ్చినాక నమస్కారం అండి. బాగున్నారండి? నేను మీ డ్రైవర్ బెడ్ని. వెల్కమ్ బ్యాక్ మై వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా డ్రైవర్ బిడ్డ కువైట్ ముచ్చట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి మీ డ్రైవర్ బెడ్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కువైట్ కోరోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మంచి ఏక్ నెంబర్ 1 వీడియోతో అయితే వచ్చానండి. కంటెంట్ ఉన్న వీడియోతో చూసేద్దాం, రండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, చాలా కష్టపడితేనే వస్తాయి. ఊరెళ్ళిపోతా మామా, ఊరెళ్ళిపోతా మామా, ఎర్ర బొస్సెక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతా మామా. అయ్యి బాబోయ్, ఊరెళ్ళిపోతే ఇన్ని డబ్బులు ఎవరుతారండి బాబా, నేను వెళ్ళను. అబ్బా, కొత్త పుస్తకాలు, కొత్త డబ్బులు, భలే వాసన వస్తాయి కదరా. మనకైతే హబీబీ హబీబ్తే, కొత్త సంవత్సరం 2024 జనవరి నెల, కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త జీతం అందేసుకున్నాను. మనకైతే అబ్బా, జీతం అయితే అందేసుకున్నానండి. మరి ఈ జనవరి నెల శాలరీ అయితే ఇచ్చేశారు మనకి, ఇంచుమించు 25 నుంచి 28, 29, 30 ఈ నెలాఖరు 5 రోజుల్లో అయితే, నెలాఖరు 5 రోజుల్లో అయితే మనకి డబ్బులు అయితే ఇస్తారండి, శాలరీ అయితే ఇచ్చేస్తారు. ప్రతి నెల కూడా బరాబర్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకేదన్నా మిస్ అవుతే కనుక 1-2 తారీఖులు అయితే ఇస్తారు. మ్యాక్సిమం అయితే నాకు శాలరీ అయితే ఇంచుమించు నెలాఖరు 28, 27 ఆ డేట్లో అయితే ఇచ్చేస్తారండి. కొత్త నెల, కొత్త సంవత్సరం, కొత్త జీతం అయితే అందుకున్నాను. మన శాలరీ వచ్చేసి ఇది 20 దినారుల నోట్ అండి. మొత్తం ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి నోట్ల్లో, డబ్బుల్లో ఈ యొక్క 20 దినారుల నోట్ అయితే ఒకటండి. ఇది ఒకటి వచ్చి 20 దినారులు. నా శాలరీ, నా జీతం ఎంతో ఇప్పుడైతే చూసుకుందాం. 1, 2, 3, 4, 5 5×10 ఇక్కడికే 100 దినారులు. ఇది వచ్చేసి 10 దినారుల నోటు. మనం ఫ్రంట్ కెమెరా పెట్టి మాట్లాడుతున్నాం, అందుకనేసి రివర్స్గా కనపడద్ది. ఇది 10 దినారులు, ఇవి వచ్చేసి 5, 20 నోట్లు. మొత్తం 100 దినారులు, ఇది ఒక 10 దినారులు. 110 దినారులు అండి నా శాలరీ వచ్చేసి. ఇక్కడ ఈ 110 దినారుల్లో నేనైతే 10 దినారుల్లో నొక్కేస్తున్నాను. అంటే 10 దినారులు నా అవసరాన్ని ఉంచుకుంటానండి. 10 దినారులు ఎందుకురా బాబు అనుకుంటే, ఇక్కడ మనకి సిమ్ కార్డు రీఛార్జ్ వచ్చేసి 6 దినారులు అండి. మరి నేనైతే ఎస్టీసీ వాడుతున్నాను, దానికైతే 6 దినారులు అయితే పడద్దండి. 6 దినారులు పోగా ఇంకా 4 దినారులు ఉంటాయి. 4 దినారుల్లో 2 దినారులు అయితే ట్యాబ్లెట్లకి అయితే అయిపోతాయి నాకు. ట్యాబ్లెట్లు ప్రతి నెల కూడా ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాను. అది కూడా మనకి పెన్నాడోలు, పారాసెటమాల్, కాలిచేతులు, ఒళ్ళునొప్పులు తగ్గడానికి, అట్లకి దగ్గు, రంప, ఇట్లకి అయితే ఇంచుమించు 1-2 దినారుల లెక్క అయితే వెళ్ళిపోద్దండి. ట్యాబ్లెట్లకి అయితే ఇంచుమించు 1-2 దినారులు అయితే వెళ్ళిపోద్ది. ఇంకా మిగిలింది 2 దినారులు ఉంటుంది. ఆ 2 దినారుల్లో మనకి కాఫీయో, టీయో, లేకుంటే టిఫినో బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది కాబట్టి 2 దినారులు ఎందుకన్నా మంచిది అనేసి ఎమర్జెన్సీగా అయితే ఉంచుకుంటున్నాం. మొత్తం అట్లు కలిపి ఈ 10 దినారులు అయితే సైడ్ వేస్తాను. సైడ్ వేసి మిగిలిన 100 దినారులు 1, 2, 3, 4, 5 ఈ యొక్క 100 దినారులు మాత్రం మా అమ్మగారికి అయితే ఇంటికి పంపించేస్తానండి. ఈ 100 దినారులకి నాకు తెలిసి ఎంత వెళ్తాయంటే 26 నుంచి 27 వేలు లోపు అయితే వెళ్తాయండి. నెల ఈ శాలరీ అందుకోవడానికి 2 సార్లు కొట్టించుకున్నాను. ఇంచుమించు 15 సార్లు అయితే తిట్టించుకున్నాను. చాలా కష్టపడి అయితే సాధించాను ఇది. అంతే తప్ప ఏసీలో కూర్చోబెట్టి, సోఫా మీద పడుకోబెట్టి గట్ట జీతాలు అయితే ఇవ్వలేదు. ఎవరు కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనేసి అనుకోవద్దు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి మనం డైలీ బ్లాగ్లో కూడా చెప్తున్నాం. కువైట్లో మన ఇంటికి జీతం కడతానికి, డబ్బులు కడతానికి బ్యాంక్ వెళ్ళినప్పుడు అండి మనకి సివిల్ ఐడి అయితే ఉండాలండి. కంపల్సరిగా సివిల్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ డబ్బులు కట్టినప్పుడు అయితే ఉండాలి. ఈరోజు తారీఖు జనవరి 28 అండి. ఈరోజు బ్యాంక్ రేట్ వచ్చేసి 269 రూపాయలు అయితే ఉంది. హాయ్ అన్న, అదో మా డ్రైవర్ బిడ్డ అన్న, అతని వీడియోస్ అయితే మేము చూస్తున్నాం ప్రస్తుతం. అయితే మా అన్న బ్యాంకులో అయితే కనపడలేదు అన్నమాట. అది అందరూ మా అన్నకి సపోర్ట్ చేయండి. కొత్త యూట్యూబర్లకు అయితే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అది నా థ్యాంక్ యూ. ఓకేనా, ఏం పేరన్నా? షేక్ కాలేషా. షేక్, నేనైతే మా ఈరోజు బ్యాంక్ దగ్గర డబ్బులు కడతకెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్ అయితే కలిశారండి, చాలా హ్యాపీగా ఉంది. జహరాలోని
ఆల్మొల్ల మనీ ఎక్స్చేంజ్ దగ్గర అయితే మన బ్రదర్ అయితే కలిసారు షేక్ ఆలేష్ గారు. చాలా హ్యాపీగా ఉంది. హాయ్ బ్రదర్, చాలా చాలా సంతోషంగా ఉంది. మన సబ్స్క్రైబర్తో మాట్లాడటం, మనల్ని పలకరించడం చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. ఊహూ, అబీబీ అబీప్తి, ఈరోజు గోరుముద్ద ఏముందో చూసేద్దామా? అబ్బాబ్బాబ్బాబ్బా, మసాలా బిర్యానీ వామ్మో, గుంటూరు గారం బో, పెరుగు చట్నీ, కూర, అయ్యి బాబో ఇదేంట్రా చికెను, అయ్యి బాబో ఏంట్రా బాబా కోడి కోడి వేసేయరా బా, ఎరక్కొట్టేసింది నెంబర్ వన్. క్యారెట్ బా, ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, చేనడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. కువైట్లో, గల్ఫ్ దేశాల్లో, మరి మన ప్రాంతాల్లో నాలాంటి డ్రైవర్లకి ఎంత మంచి ఫుడ్ పెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. అబ్బో, ఈరోజైతే తొందరగా వచ్చేసానండో, ఎందుకనుకున్నారు? జీతం ఇచ్చేసారు కదా, అందుకనే నాలుగింటికి వచ్చేవాడిని 3:30కి వచ్చేసాను. ఈ 4-5 రోజులు కూడా కొంచెం స్పీడ్ ఉండాలి, జీతం ఇచ్చుకున్నాం కదా, కొంచెం ఉసారుగా పని చేస్తే గొడవ ఉండదన్నమాట. అదండి, సాయంత్రం అయితే 3:30 వచ్చేసాను. కార్లు తుడుచుకోవడం, బయట తుడుచుకోవడం, ఇంకా బయట కడుక్కోవడం, ఈ వర్కులు అయితే సరిపోద్ది. స్కూళ్ళు కాలేజీలు లేవు కదా. అబ్బా, ఈ నిజంగా ఈ జనవరి మొత్తం కూడా సెలవులేనండి. హ్యాపీగా 9-10 లేచి మధ్యాహ్నం ఇక వర్క్ అయితే చూసుకుంటున్నాం. సమయం 7:20 అయింది. ఇప్పుడైతే తీస్తున్నాను కారు. ఇప్పుడు దాకా గురుగారి దగ్గర ఆ దివానీలో పనిచేసుకోవడం, ఆ బయట క్లీన్ చేయడం, కార్లు కడుక్కోవడం, బయట తుడుచుకోవడం సరిపోయింది. ఇప్పుడు అమ్మగారులు బయటకు వెళ్తున్నారు, తీసుకెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారో ఏమో. సాద్ అబ్దుల్లా సిటీ వచ్చామండి. చాలా బాగుంది, ఏరియా అయితే చాలా నీట్గా ఉంది, ఎందుకంటే ఇక్కడికి వచ్చాం. మా మామ, మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. బొకే ఎత్తకు వచ్చింది మేడం గారు. సిటీ సెంటర్, ఏం సిటీ సెంటర్ కాదు, వాఫీ, సూక్ వాఫీ ఇక్కడికి వచ్చాం షాపింగ్కి. వచ్చేవారం బళ్ళు కదా, ఇంకా షాపింగ్ చేస్తారు. ఇక పెన్లు, పెన్సిళ్ళు, బుక్స్, స్కూల్ యూనిఫాము అన్నీ కూడా కొనుక్కుంటకు వచ్చారు. పిల్లలు వచ్చారు, మేడం గారు పిల్లలు తీసుకుని వచ్చింది. ఇప్పుడే సాదుద్దల సిటీ నుంచి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన వెంటనే కారు తగలేదు, ఇక రెడీగా ఉన్నారు పిల్లలు షాపింగ్ చేయడానికి. షాపింగ్ మాల్కి వచ్చాను. పడ్డోళ్ళు, పడ్డోళ్ళు రండి రండి, బుడ్డు బుడ్డు పిల్లలు. భలే పెట్టేస్తున్నాను పార్కింగ్, అలవాటైపోయింది కదా. వచ్చిన కొత్తలు అయితే 3 సెల్లు తాగిపోన్నాయి. పార్కింగ్ పెట్టాలన్నా, కార్ నడపాలన్నా, కారు స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా టెన్షన్ పడేవాడిని. ఆల్రెడీ మనకు వచ్చు, మనం ఇంటి దగ్గర డ్రైవర్లు మే, కానీ ఇక్కడ చాలా స్పీడ్ ఉండాలి. మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి స్పీడ్కి 2x-3x ఉండాలన్నమాట. షాపింగ్ మాల్లో కార్ పార్కింగ్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఉంటుంది, ఎటువంటి బాక్సుల్లో మనం పార్కింగ్ చేయాలి చూడండి ఎలా పెట్టిన. ఇదే షాపింగ్ మాల్, ఇలా వరుసగా ఉంటాయి కార్ పార్కింగ్లు, అయితే చూసుకోవాలి చాలా జాగ్రత్తగా అయితే పెట్టాలండి. మళ్ళీ అడ్డదిడ్డంగా పెట్టామంటే ఎవరో ఒకరు కారు మన పక్కన పెట్టుకునే వాళ్ళు ఆయనకు సరిపోతే కనుక మన కారుని తగిలిచ్చేస్తారన్నమాట, కొట్టేస్తారు. చాలా జాగ్రత్తగా బాక్సులు అయితే పర్ఫెక్ట్గా పార్కింగ్ చేయాలి. ఇటువంటి షాపింగ్ మాల్కి వచ్చినప్పుడు అయితే పార్కింగ్ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్, మనం షాపింగ్ వచ్చాం కదా, మనం కూడా షాపులకు వెళ్ళి మనం కూడా షాపింగ్ చేద్దామంటే కుదరదు. మనం డ్రైవర్లం కాబట్టి మన కారుకి ఏదైనా కూడా మనమే బాధ్యం, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మనం కారు దగ్గరే ఉండాలి, అటు ఇటు వెళ్ళకూడదు. మళ్ళీ ఎవరైనా గుద్దేసి వెళ్ళిపోతే కనుక మన శాలరీ కట్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కూడా జహరా ఏరియా,
ఎందుకండా మన మన వీడియోస్లో అయితే మంచి మంచి కంటెంట్ ఉంటుంది, ఇక్కడ డ్రైవర్లకి ఎటువంటి ఫుడ్ ఇస్తారు, ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి అనేసి డ్రైవర్కి ఇంట్లో డ్రైవర్ సంబంధించినటువంటి మంచి కంటెంట్ అయితే తీస్తాం. డైలీ బ్లాగ్స్ ఎందుకు తీస్తామంటే మార్నింగ్ నుంచి మనం సాయంత్రం డ్యూటీ అయ్యేంత వరకు కూడా మనం ఏ విధమైనటువంటి వర్కులు చేస్తామో, మనకి ఏ విధమైనటువంటి ఫుడ్ పెడతారు, అదేవిధంగా ఇక్కడ వర్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది డైలీ వ్లాగ్స్ ఫుల్ వ్లాగ్ అయితే చేస్తున్నాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా వాతావరణం ఎలాగుంటుంది ఏంటి అనేసి చూసుకుంటకి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, అదేవిధంగా మన ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. మొత్తం మన వీడియోలో అయితే మంచి కంటెంట్ ఉంటుంది. కంటెంట్ బెస్ట్ కంటెంట్ అంటే నాకు తెలిసి నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా వీడియోలు తీస్తున్నాను. ఆ వీడియోలో మంచి బెస్ట్ కంటెంట్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ రోడ్లు, ఇక్కడ షాపింగ్ మాల్లు ఏ విధంగా ఉంటాయి, మమ్మల్ని ఏ విధంగా చూసుకుంటారు, మాకు పొద్దు నుంచి లెగిసిన కాడి నుంచి సాయంత్రం వరకు కూడా ఏ విధమైనటువంటి వర్క్లు ఉంటాయో మీరే మంచి కంటెంట్, దాంట్లో మంచి కంటెంట్ తీసుకోండి. ప్రత్యేకించి ఇది ఒక మెటీరియల్ని చూపించో లేకుంటే ఒక టాపిక్ మాట్లాడో లేదు, మొత్తం పూర్తి ఒక రోజులో వన్ డేలో, ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం మేము ఏ విధంగా ఉన్నాం, ఇక్కడ మాకు ఏ విధంగా ఉన్నది, సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ వర్క్ ఎలా ఉంది, సండే డ్యూటీ ఎలా ఉంటుందో అనేసి మనకి కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. అదేవిధంగా మా వాళ్ళకి కూడా, ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా ఇలాగలా ఉంటుందా కువైట్లో డ్యూటీ ఇలా ఉంటుంది అనేసి అని మీకు కూడా తెలుస్తుంది, మా వాళ్ళు కూడా అనుకుంటారు. అందుకనేసే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మనం వీడియో అనేది పెడతాం. మరి ఆ ఫుల్ లెంత్ వీడియోలో మంచి కంటెంట్ ఉంటుంది, అన్ని కంటెంట్లు కూడా మన వన్ డేలో అయితే చేస్తున్నాం. మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే టైం ఉంటుందా ఉండదా, ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ కనపడతారు, ఒక్కొక్కసారి మన ఫ్రెండ్స్ కనపడరు. కనపడలేదంటేసి అంటే మనం ఇదిగో ఇలాగ వర్క్లో బిజీలో పడిపోయి ఒక్కోసారి మన ఫ్రెండ్స్తో కూడా మాట్లాడలేం. అందుకనేసి ఒకరోజు మన ఫ్రెండ్స్ కనపడతారు, ఒకరోజు వీడియోలో మనకు ఫ్రెండ్స్ కనపడరు, అది కూడా బిజీ ఉన్నది అనేసి మీరు కూడా తెలుసుకుంటారు అనేసి వాళ్ళు కూడా కనపడరు. అదండి మనం రోజువారీ వీడియోలు అయితే మంచి కంటెంట్ ఉంటుంది, మీరు కూడా మంచి కంటెంట్ అయితే మీరు గ్రహించి మరి మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి మరి సపోర్ట్ చేయండి. డ్యూటీ అయిపోయిందండి, డిపోకి అయితే వచ్చేసాను, ఇంకా బండి డిపోలో పెట్టేసి వెళ్ళిపోతున్నా. మళ్ళీ రేపు బతుకుపోంటారు, రేపు ఇక ఇదిగోండి మన అడ్డాకి వచ్చేసాను. మా డాగీకి చికెన్ అయితే తీసుకొచ్చాను, మన డాగీకి అయితే పెడదాం. వచ్చేసాడు డాగీలు, వచ్చేసాడు ధర. ఏ బిడ్డ ఇది నా అడ్డా, ఒరు పడేసాడు చూసారా, కనపడతలేదు ఇక్కడికి. లేదా అదిగో పడిపోందిరా బాబా, అదిగోరు రే నీకన్నా నాకన్నా అదిగోరా బాబా, కనపడతలేదు ఇక్కడికి, తిను జాగ్రత్త, సలి సలి మామూలుగా లేదు సలి, మంచిగా తిను, నెంబర్ వన్ సింగ్ తెచ్చాను, తినే జాగ్రత్త, తినేసి తొందరికి వెళ్ళిపో, అదిగో చూడండి మంచు ఎలా పడిపోతుందో మంచు. దేవుని దయతో మీ అందరి చలన దేవునితో ఈరోజు హ్యాపీగా గడిచిపోయిందండి. ఈరోజు మంచి మాట, ఖాళీ జేబులు నేర్పించే పాఠం, జీవితంలో ఏ గురువు నేర్పలేడు. జై జవాన్, జై కిసాన్, జై భారత్. మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఎలా బాయ్.